కాకినాడ జిల్లా రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన మంత్రి రాజా తుని నియోజకవర్గం కోట నందూరు మండలం పాత కొట్టం గ్రామంలో మంత్రి దాడిశెట్టి రాజా 206 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన తదనంతరం రైతు భరోసా కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో వర్క్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రైతులు పంట పొలాలకు వాటర్ రావడం లేదని తెలియజేశారు. మంత్రి దాడిశెట్టి రాజా తక్షణమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్లో మాట్లాడి సమస్యలు త్వరగా తీర్చమని తెలియజేశారు. స్థానిక ప్రజల్ని వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానంలో లోవా దేవస్థాన మాజీ చైర్మన్ లాలం బాబ్జీ, కాకినాడ జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ లంకప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినుడు బాబు, కొయ్యమర్లి వైసీపీ సీనియర్ నాయకులు శ్రీహరిరాజు, లోవ దేవస్థానం చైర్మన్ గొర్లి అచ్చినాయుడు, మండల యూత్ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, బొంగు గోపాలకృష్ణ, వైసీపీ సీనియర్ నాయకులు వేముల రాజాబాబు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మన ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా తుని మార్కెట్ యార్డ్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ప్రెస్ మీట్ పెడతారు. ఎందుకంటే చెప్పాలి కదా, మౌనంగా మనం ఊరుకుంటే వాళ్ళు ఏదో మాట్లాడి నాలుగు రాళ్ళు నాలుగు బురద ఒక బకెట్ బురద మన మీద వేస్తారు. జరిగింది ఎవరు చేశారో ఎన్నదనేది పట్టుకున్నారు. వచ్చాయే బయటకు వచ్చే కానీ మనం వాళ్ళు చెప్పేదాకా మనం చెప్పకూడదు. ఈరోజు గ్రామ స్థాయిలోకే పరిపాలన రావడం అయితేనే అదేవిధంగా మన సొంత విషయం ఏంటంటే గత వారం నాలుగైదు రోజులు బట్టి రకరకాలుగా ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. పెద్దవాడు ఇప్పుడు చెడ్డోడు కాదు. నాకు తెలిసినంత వరకు రాత్రే జరిగిన దాన్ని పోలీసులు ఛేదించినట్టు తెలుస్తుంది, రాత్రి అందరినీ పట్టుకున్నట్టు తెలుస్తుంది. అది కానీ నిజమైతే రానున్న రెండు రోజుల్లోనే నిజాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మన పార్టీ నాయకులందరూ కూడా గట్టిగా కౌంటర్ చేయవలసిందిగా కోరుతున్నాను. పంపిస్తానులే ఇలా పెట్టు.